బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని స్థానిక వీరవరపేటలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కౌన్సిలర్ కాసేపు కపిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. వేసవి దాహం తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఏలూరి బాలు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఆశీసాధనకు యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. దళితుల అభ్యున్నతి కోసం జగజ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు నక్కా జాన్ బాబు, సీనియర్ వైసీపీ నాయకులు అనిశెట్టి సూర్య చక్రరెడ్డి, ZRUCC సభ్యులు బాడపాటి శ్రీను, కౌన్సిలర్లు ఎస్కే ఖ్వాజా, అల్లాడు దివాను, పులి సత్యబాబు, ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ కొల్లాభత్ర దిలీప్, బర్రే అప్పారావు, కంపల బాలు, కె జ్యోతి కుమార్, నోన్రాసపు కృపమ్మ, తుమ్మలపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా స్థానిక వీరవరపేటలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడున్న పెద్దలందరూ యువత అందరూ కలిసిమెలిసి విగ్రహానికి రూపురేఖలు తీసుకొచ్చి విగ్రహాన్ని మరింత అందరికి అందంగా తీర్చిదిద్దారు. లాస్ట్తో పోల్చుకుంటే ఇంకా మహానుభావుల గురించి చెప్పుకోవడం మొదలు పెడితే బడుగు బలహీన వర్గాల గురించి ఆయన పోరాడిన తీరు, అలాగే మన స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న తీరు, అది కాక 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఆయన దేశానికి సేవలు అందించారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో విషయాలు మన యూత్కి కానీ మనకు కానీ తెలియని చాలా విషయాలు ఆయన ఒక ఆటోబయోగ్రఫీ కానీ అందులో అదికని చదివితే తెలుస్తుంది. ఏదేవైనా ఆయన చూపించిన మార్గంలో వెనకబడి తరగతులు అందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి రానున్న రోజుల్లో మంచి వైపు నిలబడతారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా నిర్వహించిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా కౌన్సిలర్ గారికి, కపిల్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రత్నాల్లో ఒక రత్నంగా చూసుకున్నటువంటి మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఈరోజు మరి 114వ జయంతిని పురస్కరించుకొని వీరవరపేట 25వ వార్డులో మరి ఇంత ఘనంగా దళిత సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని సంతోషకరం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దళితుల యొక్క ఐక్యత పట్టుకుని కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు కానీ అట్టడుగు అన్నగారి వర్గాల నుంచి ఎదిగి ఒక మంచి దేశ చరిత్రలో ఉన్నటువంటి ఆ రోజుల్లో మరి 2 పదవుల్ని ఈయన చేయడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులకి వాళ్ళు ఆ స్థాయిలో మరి కేంద్ర స్థాయిలో ఆ పదవులు చేయడం అంటే అది అసమస్య కాదు. వీళ్ళలో ఎంతో కష్టం, ఎంతో సరిసమ ఉంటేనేగానీ ఆ రోజుల్లో మరి పదవులు చేపట్టడం అనేది ఆశ్చర్యం కాదు. ఏదేమైనప్పటికీ మరి 2 సమాజ వర్గాలకి ఒక దేశ చరిత్రలో మిగిలిపోయినటువంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, బాబు జగజ్జీవన్ కావచ్చు, వీళ్ళిద్దరూ మరి ఏ రకంగా ఆ రోజు దేశంలో ఉన్న జాతి ప్రయోజనాలను కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం స్ఫూర్తిగా తీసుకుంటాం. అలాగే ఈరోజు యువతరం కూడా వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా ప్రయత్నం చేస్తారని ఈ జయంతి సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తాను. 114వ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఆధుని 25వ వార్డు కపిల్ గారి యొక్క మరి ఈ యొక్క వేడుకలు ఇంత ఘనంగా ఈ యొక్క విగ్రహాలను రూపొందించడం, వారి మరలా ఈ విధంగా వారి యొక్క జయంతిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఎందుకంటే బాబు జగజ్జీవన్ రావు గారు అట్టడుగు దళిత వర్గంలో పుట్టి అనేకమైనటువంటి ఉన్నత విద్యలను అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక చట్టసభల్లో దళితుల హక్కుల కోసం పోరాడినటువంటి
आर्थिक अदे विधा चट दलित मरसारी नूट पदनागव बाबू जगजीवन राव गारी ओक जयंती शुभाकांक्ष ఆయన కోసం ముఖ్యంగా మాట్లాడాలి అనుకుంటే 27 సంవత్సరాలకే రాజకీయంలో ఉన్నత స్థాయిలో ఎదిగి ఆయన ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి బాబు జగజ్జనరావు గారు మరి అటువంటి జయంతిని ఈరోజు కౌన్సిల్స్గా మాకు ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశం బట్టి మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉండి ఒక కౌన్సిల్స్ పదవిలో ఉండి మేము ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా చేపట్టాము అంటే దాని కారణం ఏలూరు బాలు గారు ఎమ్మెల్యే గారు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.